అమర్నాథ్ రెడ్డి మొదట్లో ఉంది. అమర్నాథ్ రెడ్డి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు, ఆయనతో పాటుగా ఎక్కడికక్కడ లీడర్లు యాడ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి కూడా వెళ్ళి పలకరించి వస్తున్నారు కదా కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కమ్మా కాపు కాంబినేషన్ కూడా జాగ్రత్తగా మొబిలైజ్ చేస్తున్నాడు, బలిజలను ఎక్కడికక్కడ యాడ్ చేయడం, వంగవీటి రాధాన్ని పిలుచుకొచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ ఇంపాక్ట్ కనబడింది కదా ఇప్పుడు ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గానీ అది. కాబట్టి ఆటోమేటిక్ గా క్రమంగా ఎమర్జ్ అవుతున్నాడు పార్టీకి. చంద్రబాబు తర్వాత వారసుడు లోకేష్ అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు అక్కడ. అంటే కొత్త లక్షణాలు ఇంప్రూవ్ చేసుకోవాలి, అవి ఏమైనా ఈ యాత్రలో కనిపిస్తున్నాయి ఆయనలో? రేపొద్దున్న భావి ముఖ్యమంత్రి అనే పదవి ఏమైనా తీసుకురాగలుగుతారా దీంతో? ఒక్కటే ఏంటంటే మనం ఎలా ఉండాలి అని జనం కోరుకుంటున్నారనే కాన్సెప్ట్ కుదరదు ఎప్పుడు కూడా. జనం అందరూ ఒకటే ఆలోచన ఉండదు, నువ్వెలా ఉండాలో అలాగే ఉండాలి, ఉండి నీ ఆలోచనను జనం దగ్గరికి మొబిలైజ్ చేసుకోవాలి. అది ఇప్పుడు లోకేష్ చేయాల్సింది. ప్రస్తుతం ఆయన చేస్తుంది ఏంటంటే జనం ఏది కోరితే అది చేసేద్దాం అంటున్నాడు, అది పాజిబుల్ కాదు. ఒక చోట జనం పెన్షన్ 5,000 చేయమంటాడు, ఇంకో చోట 10,000 చేయమంటాడు, నువ్వు చేయలేవు, దానికి ఒక స్పష్టత ఉండాలి. అట్లాగే అడిగిందల్లా నేను ఇచ్చేస్తానంటున్నావు అసాధ్యం. రేపు పొద్దున మళ్ళీ జగన్ ని దొంగగా చూపించి చేయడానికి కుదురుద్ది, ఏంది 10 లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన, అందుకని మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పుకోవడానికి కుదురుద్ది. అంతే తప్పించి నువ్వు ఏం చేస్తావు అతనికి భిన్నంగా అనేది స్పష్టత ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇస్లామిక్ బ్యాంక్ అని ఇంకోటి ఇంకోటి అట్లాంటివి కాకుండా పెన్షన్ ఆయన 3,000 అన్నాడు, మేము వస్తే 5,000 ఇస్తాం. ఇప్పుడు ఇదివరకు జగన్ ఆ పాదయాత్రలో చెప్పబట్టినే కదా వీళ్ళు పెంచింది, అప్పటిదాకా 1,000 ఇచ్చేవాళ్ళు 5 ఏళ్ళు కూడా. లాస్ట్ జగన్ ఎప్పుడైతే 2,000 అన్నాడో వీళ్ళు పెంచారు, 2,000 చేస్తామని ప్రకటించారు. అప్పుడు అతను 3,000 అన్నాడు, వీళ్ళు 2,000 దగ్గరే ఆగారు.